సీఎం జగన్ ను షర్మిల కలిశారు. కుమారుడు వివాహానికి ఆహ్వానించారు. కొడుకు రాజారెడ్డి కుమార్తెతో కలిసి తాడేపల్లికి వెళ్లారు. సుమారు 25 నిమిషాల పాటు జగన్ ఇంట్లో షర్మిల ఉన్నారు. ఇక కాసేపట్లో షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు రాహుల్ ప్రియాంక ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. అమ్మాయి రాలేదు, పెళ్లి కూతురు రాలేదు. కాంగ్రెస్లో చేరిక గురించి మీ కామెంట్ ఏంటి సార్? సైడ్ ఇవ్వాలి కనబడుతుందా? ఏపీలో మీకు బాధ్యతలు ఎలా ఉండబోతాయి? మీరు కాంగ్రెస్ ఆహ్వాన పత్రిక ఎవరెవరికి ఇస్తున్నారు? ఎవరికి ఎవరెవరికి ఆహ్వాన పత్రిక ఇస్తున్నారు? సీఎం జగన్ ను షర్మిల కలిశారు. కుమారుడు వివాహానికి ఆహ్వానించారు. కొడుకు రాజారెడ్డి కుమార్తెతో కలిసి తాడేపల్లికి వెళ్లారు. సుమారు 25 నిమిషాల పాటు జగన్ ఇంట్లో షర్మిల ఉన్నారు. ఇక కాసేపట్లో షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు రాహుల్ ప్రియాంక ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. కాంగ్రెస్లో చేరిక గురించి మీ కామెంట్ ఏంటి సార్? సైడ్ ఇవ్వాలి ప్లీజ్. సీఎం జగన్ ను షర్మిల కలిశారు. కుమారుడు వివాహానికి ఆహ్వానించారు. కొడుకు రాజారెడ్డి కుమార్తెతో కలిసి తాడేపల్లికి వెళ్లారు. దీనికి సంబంధించిన మరింత డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి, షర్మిల దాదాపు 25 నిమిషాల పాటు జగన్ తో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో ఢిల్లీకి వెళ్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? అయితే శిరీష, ముఖ్యంగా చూస్తే వైఎస్ఆర్టీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొద్దిసేపటి కిందట సీఎం క్యాంపు కార్యాలయానికి సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీకి రావడం జరిగింది. ఈ భేటీలో
సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆమె తమ కుమారుడు రాజారెడ్డికి సంబంధించినటువంటి వివాహ పత్రికను ఇవ్వటం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ వివాహ పత్రికను ఇచ్చినటువంటి తర్వాత దాదాపుగా ఈ కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలే మనం మాట్లాడినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అంటే రాజకీయాలకు సంబంధించినటువంటి ఏ విషయ అంశాల్లోనూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డితో షిరిమ్ల డిస్కస్ చేయలేదని మనకు తెలుస్తుంది. ఎందుకంటే అధికారికంగా రేపు వైఎస్ఆర్టీపీ పార్టీని విలీనం చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు ఏమీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డితో షిరిమ్ల డిస్కస్ చేసేటువంటి అవకాశం ఏం లేదు. షిరిమ్లతో పాటు సీనియర్ నేతగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా షిరిమ్ల వెంట కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం కనపడుతుంది. ఈ పార్టీలో వైఎస్ఆర్ టీపీకి సంబంధించినటువంటి నేతలతో షిరిమ్ల రేపు అధికారికంగా వైఎస్ఆర్ టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రియాంక గాంధీతో పాటు ఖర్గేతో ఈ భేటీకి సంబంధించినటువంటి జరగబోతా ఉంది. కాబట్టి ఈరోజు ఈ భేటీ అనంతరం ఆవిడ నోవోటల్కి చేరుకున్నారు. నోవోటల్కి చేరుకుంటున్నటువంటి తర్వాత అక్కడి నుంచి నేరుగా 8:50కి పై తర్వాత ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ భేటీలో ఏమీ కూడా రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు ఏమీ కూడా ప్రస్తావన అయితే జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ టీపీ గౌరవ అధ్యక్షురాలు షర్మిల కూడా ఇద్దరు భేటీకి సంబంధించి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. ఏమైనా రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు ఏమన్నా ఇద్దరు మధ్య చర్చకు వస్తాయా, లేదంటే షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి ఏమైనా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏమన్నా దాని గురించి ఏమైనా డిస్కస్ చేస్తారా, లేదంటే షర్మిలని సీఎం జగన్కి ఏమన్నా ఈ అంశాలు ఏమైనా మాట్లాడతారంటే అవి ఏమీ కూడా జరిగినట్టుగా మనకు తెలియట్లేదు. దాదాపుగా 20 నిమిషాల పాటు ఈ భేటీ జరిగిందని మనకు సమాచారం అంతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాజకీయాలకు సంబంధించి కూడా అన్నా చెల్లెల మధ్య ఎటువంటి అంశాలు కూడా చర్చకు రాలేదని మనకి తెలుస్తుంది. కేవలం వివాహ పత్రికకు సంబంధించి మాత్రమే ఆమె సీఎం జగన్మోహన్ రెడ్డికి అందించారు. కాబట్టి అందించినటువంటి తర్వాతనే ఈ జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డితో ఈ భేటీ అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. భేటీ అయితే ముగిసింది. ముగిసినటువంటి తర్వాత ఆమె నోవోటల్కి చేరుకుంటారు. నోవోటల్కి తర్వాత ఢిల్లీ పయనం అవుతారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి షర్మిల ఏ బాధ్యతలతో తిరిగి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడతారు, ఒకవేళ అడుగు పెట్టినటువంటి తర్వాత ఖచ్చితంగా రాజకీయ విమర్శలు అయితే అన్నా చెల్లెళ్ళ మధ్య ఉండేటువంటి ఖచ్చితమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల్లో అక్కడ ఉన్నటువంటి లోపాలను ఖచ్చితంగా మెత్తి చూపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై షర్మిల ధ్వజమెత్తుతారనేది మనకి సమాచారం అంతా ఉంది శిరీష. రైట్, థ్యాంక్ యూ రాజ్కుమార్.